పురంధేశ్వరి గుట్టు బయటపడనుందా? ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఆ విమర్శల్లో పచ్చి నిజం ఉందని ఆమె చర్యలు తెలియజేస్తున్నాయి. పురంధేశ్వరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తన పేరును చంద్రబాబు జనతా పార్టీగా మార్చుకుందనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వెండి తెరపై ఎన్టీఆర్ మహానటుడనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. కానీ రాజకీయ తెరపై పురంధేశ్వరి మహానటి అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్లో పురంధేశ్వరి బంధు ప్రీతి కాస్త బీజేపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలపై పురంధేశ్వరి వ్యవహరించిన తీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై పురంధేశ్వరి వ్యవహరించిన తీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా పురంధేశ్వరి అసలు స్వరూపాన్ని బయటపెట్టేందుకు సొంత పార్టీ నాయకత్వమే ఉత్సాహం చూపడం గమనార్హం. 1-2 రోజుల్లో పురంధేశ్వరి బీజేపీ ప్రయోజనాలకు బదులు మరిది అయిన చంద్రబాబు రాజకీయ లాభం కోసం పనిచేస్తున్నారనే వాస్తవం బయటపడే అవకాశం ఉంది. అసలేం జరిగిందంటే, ఈ నెల 9న చంద్రబాబును నంద్యాలలో ఏపీసీఐడి అరెస్టు చేసింది. 10న ఆయన రిమాండ్పై ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 11వ తేదీ రాష్ట్ర వ్యాప్త బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు పురంధేశ్వరి ఒక ప్రకటన ఇచ్చింది. ప్రకటనను ఎల్లో మీడియాకు ఆమె పంపారు. టీడీపీ చేపట్టే బంద్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని ఆమె ఆదేశించారు. దీంతో ఆ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్గా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే దానిని వెంటనే ఖండించడం, అలాగే టీడీపీ బంద్కు మద్దతు ఇవ్వడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోయారు. పురంధేశ్వరి ఏకపక్ష నిర్ణయాలపై బీజేపీ నాయకత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ జాతీయ పెద్దలు పురంధేశ్వరికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. టీడీపీ బంద్కు మద్దతు ఇస్తున్నట్లు జారీ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని పురంధేశ్వరిని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి తన పేరుతో విడుదలైన ప్రకటన అవాస్తవమని వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తన పేరుతో ఫేక్ ప్రకటన జారీ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. అయితే ఆ పని వెంటనే పురంధేశ్వరి చేయలేదు, ఎందుకంటే ఆ ప్రకటన వాస్తవం కాబట్టి. కానీ టీడీపీ బంద్కు మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని సైబర్ టీంకు ఫిర్యాదు చేస్తానని చెప్పి గంటలు గడుస్తున్నా ఇవ్వకపోవడంలో మతలబు ఏంటని పురంధేశ్వరిని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున సొంత పార్టీ మీడియా గ్రూపుల్లో ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆమె దిగిరాక తప్పలేదు. 2 రోజుల ఆలస్యంగా ఈ నెల 12న విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్లో పురంధేశ్వరి ఫిర్యాదు చేయడం గమనార్హం. పురంధేశ్వరి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తే ఆమె ఎంత మహానటో తేలిపోతుందని సొంత పార్టీ క్యాడర్ చెబుతోంది. మిత్రపక్షానికి చెందిన జనసేనాని పవన్ కళ్యాణ్పై కేసు నమోదైతే 12 గంటల తరువాత స్పందించిన పురంధేశ్వరి తన మరిదిని అరెస్టు చేస్తే మాత్రం 2 గంటల్లోనే రియాక్ట్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తన తండ్రి స్థాపించిన టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని నిలువున పాతరేస్తున్నారనే ఆవేదన ఆ పార్టీ కేడర్లో ఉంది.